గోవాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది మనోహర్ పారికర్ను ప్రభుత్వ పగ్గాలు తీసుకోవాలంటూ గోవా గవర్నర్ ఆహ్వానించారు 15 రోజుల్లో అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని సూచించారు ప్రాంతీయ పార్టీల సపోర్ట్ తో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రభుత్వ ఏర్పాటుకు పారికర్ను ఆహ్వానించారు గోవా గవర్నర్ మృదులా సిన్హా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 15 రోజుల్లో అసెంబ్లీ విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని గవర్నర్ పారికర్కు సూచించారు నిన్న సాయంత్రం తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో కలిసి గోవా గవర్నర్ను కలిశారు మనోహర్ పారికర్ 13 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురు మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు గోవా ఫార్వర్డ్ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నట్లుగా తెలుపుతూ వారి సంతకాలతో ఉన్న లెటర్ను గవర్నర్కు అందజేశారు Coming down to Goa at a very short notice as a party observer, and he had also assisted us during the election. And within solving the full matter within probably exact time of about 16 hours, that itself is a record because it includes the night time. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 21 మనోహర్ పారికర్ సరిగ్గా 21 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టారు ప్రాంతీయ పార్టీల సపోర్ట్ తో గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు ఎంజీపీ ఆర్ గోవా ఫార్వర్డ్ ఇన్హోనే ముస్సే బాత్చీత్ సమయ యే కహా కి అగర్ మనోహర్ పరికర్ అగర్ ముఖ్యమంత్రి కర్కే ఆతే హై తో ఉన్కే నేతృత్వ మే హమ్ సమర్థన్ కరెంగే తో యహాన్ కే ఆమ్ లోగో కి ఆర్ విశేష్ రూప్ సే జో పార్టీ హమ్కో సమర్థన్ కర్నే కే లియే తయ్యార్ హై మనోహర్ పారికర్ నాయకత్వానికి తామంతా మద్దతిస్తున్నామని జీఎఫ్పీ ఎమ్మెల్యేలు ఎంజీపీ ఎమ్మెల్యేలు ప్రకటించారు ఒక నెలలోగా కామన్ మినిమం ప్రోగ్రామ్ ప్రకటిస్తామన్నారు Which has been committed to us by Mr. Nitin Gadkari, especially because he has got a track record for having sanctioned thousands of crores of rupees of development works in the state of Goa in the last 2 years. We look forward to this type of a development in our constituencies first and also in the rest of Goa. And I believe that development and protecting the interest of the sons of the soil. will take goa forward 21 మంది కంటే ఎక్కువ ఎమ్మెల్యేల బలం ఉంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అన్నారు గోవా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ తాము ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధం అన్నారు అంతకముందు డిగ్గి నేతృత్వంలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశమై సిఎల్పి నేతను ఎన్నుకుంది 13+3 16 18 they are waiting to 3 more elections there are 3 of them yeah 2 are with us The third one is also with us, so I don't know from where they are saying this. Okay, you ask Goa forward. We are electing CLP leader. అంతకుముందు గోవా బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా మనోహర్ పారికర్ను ఎంపిక చేసింది బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు గోవా సీఎంగా రక్షణ మంత్రిని రిలీవ్ చేయాలన్న బీజేపీ ఎమ్మెల్యేల విజ్ఞప్తిని అంగీకరించింది